మై పీపుల్ కుంకుమపువ్వు సీరియల్ ఏప్రిల్ 22వ తారీఖు జరిగిన కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అరుణ్ అంజలి స్కూల్ టీచర్, అంజలి అప్లికేషన్ ఫామ్ ని సిరి వాళ్ళకి చూపించడం ఏంటి, సమయానికి అమృత ఇంట్లో లేదు కాబట్టి సరిపోయింది, నేను చేసిన తప్పుని అంజలి మీద నెట్టా కాబట్టి సరిపోయింది అని అనుకుంటాడు. అప్పుడు అరుణ్ వాళ్ళ బావ చంద్ర అరుణ్ దగ్గరికి వస్తాడు. బాగా నటిస్తున్నావు అని అరుణ్ ని అంటాడు. నువ్వు అంజలిని నీ కూతురుగా స్వీకరించట్లేదు కానీ అందరి ముందు అంజలి అంటే ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నావు అని అంటాడు. అప్పుడు అరుణ్, బావా నా ప్రాబ్లం గురించి నీకు తెలుసు, అలానే నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అని అంటాడు. అప్పుడు చంద్ర, నాకు ఇప్పుడు అనిపిస్తుంది నేను నీ దగ్గర ఆధారపడి ఉండకపోయి ఉంటే బాగుండేది, అప్పుడు నువ్వు చేస్తున్న దారుణాలు చూస్తూ ఇంట్లో ఉండలేక వెళ్ళిపోయేవాడిని అని అంటున్నాడు. ఇక తర్వాత మరోవైపు త్రిపురాంబను రఘురామ్ ఫోన్లో మాట్లాడుకుంటారు. అప్పుడు త్రిపురాంబ, ఈరోజు రుద్ర పుట్టినరోజు, ప్రతి ఏడాది గుడిలో అన్నదానం రుద్ర పేరు మీద చేసేదాన్ని, ఈసారి నాకు కుదరట్లేదు నా తరఫున నువ్వు చెయ్యని చెప్పి రఘురామ్కి చెబుతుంది. రఘురామ్ కూడా రుద్ర పేరు మీద అంజలితో అన్నదానం ఇప్పేస్తాకి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత రఘురామ్ ఆ విషయాన్ని జయంతికి చెబుతాడు. అప్పుడు జయంతి, ఈరోజు ఒకవైపు అమృతను అరుణ్ను రాముల వారి కళ్యాణం చేపిస్తుంటే అంజలి ఏమో వాళ్ళ నాన్న రుద్రకి అన్నదానం చేస్తారని విషయం కనుక అరుణ్ వారికి తెలిస్తే ఏం వాళ్ళు అవుతాయో అని భయపడుతుంది. అప్పుడు రఘురామ్ ఏమో దానికి ఎందుకు భయపడుతున్నా, ఇందులో తప్పేముంది, అరుణ్ అమృతను పెళ్లి చేసుకున్నంత మాత్రాన అంజలి వాళ్ళ నాన్న రుద్ర కాకుండా పోతాడా అని అంటాడు. అప్పుడు జయంతి ఏమో అరుణ్ అసలే అమృత అంజలి తన నాన్నగా స్వీకరించట్లేదని బాధపడుతున్నారు, ఈ విషయం తెలిస్తే ఇంకా కుంగిపోతారని చెప్పే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు రఘురామ్ ఏమో పెద్దమ్మ రుద్ర పేరు మీద అన్నదానం చేస్తానంటే చేస్తానని చెప్పి నేను మాట ఇచ్చాను, నా మాటను నేను వెనక్కి తీసుకోలేనని చెప్తాడు. అలాగే రఘురామ్ ఏమంటాడంటే శ్రీరామనవమి రోజు గుళ్ళో అన్నదానం చాలామంది చేస్తారు, అంజలి రుద్ర కోసమే చేస్తుందని ఎవరికి తెలీదు అని నచ్చ చెబుతాడు. ఇక మరోవైపు జైల్లో రుద్రని చూపిస్తారు. రుద్ర భోజనం చేస్తూ ఉండగా రెండు ముద్దలు పక్కకు పెట్టి భోజనం చేస్తాడు. అప్పుడు పక్కనే ఉన్న పోలీస్ అతను ఎందుకు అలా చేస్తున్నావని అడుగుతాడు. అప్పుడు రుద్ర, నేను జైలుకి వచ్చినప్పుడు నా భార్య కడుపుతో ఉంది, ఇప్పుడు తనకి కూతురు పుట్టింది, కూతురు పేరు కూడా నాకు తెలియదు, నేను భోజనం చేసినప్పుడల్లా వాళ్ళిద్దరి కోసం రెండు ముద్దలు ఉంచుతాను, అప్పుడు వాళ్ళు నాతోనే ఉన్నట్లు అనిపిస్తుందని అంటాడు. ఆ పోలీస్ వ్యక్తి, ఎంత మంచివాడివి, ఆ తప్పు ఎలా చేసావని అడుగుతాడు. అప్పుడు రుద్ర ఏమో, నేను ఇంతకుముందు రౌడీగా ఉండేవాడిని, ఈ తప్పు నేను చేయకపోయినా నా మీద రుద్ది నన్ను జైలు పాలు చేసి శిక్ష అనుభవించేలా చేశారని చెబుతాడు. అప్పుడు ఆ పోలీస్ అతనేమో 7 సంవత్సరాలు గడిచిపోతుంది, మళ్ళీ నువ్వు నీ భార్య పిల్లల్ని కలవచ్చు అని చెప్తారు. అప్పుడు రుద్రేమో 7 సంవత్సరాలు అయింది, ఎన్ని సంవత్సరాలు అయినా అమృత నా కోసం ఎదురు చూస్తుందని అంటాడు. ఇక ఆ తర్వాత మరోవైపు అరుణ్ వాళ్ళ ఇంట్లో అమృత శ్రీరామనవమి సందర్భంగా వంటలు వండుతూ ఉంటుంది. అప్పుడు అంజలి వచ్చి తాను కూడా సహాయం చేస్తుంది. అది కావేరి గమనించి, ఏంటి అమృతను అంజలి ఇంత హడావిడి చేస్తున్నారు, ఈరోజు ఏదో శ్రీరామనవమి కాకుండా ఇంకేదో ప్రత్యేకమైన రోజులాగా చేస్తున్నారని అనుకుంటుంది. అప్పుడు కావేరి తనకున్న అమ్మ అనుమానాన్ని తీర్చుకోవాలని అమృతను అడుగుతుంది. వాళ్ళ శ్రీరామనవమి కాకుండా ఇంకేమైనా స్పెషల్ ఉందా, ఉగాది అప్పుడు కూడా చేయని వంటకాలు అన్నీ చేశారు ఇప్పుడు అని అడుగుతుంది. అప్పుడు అమృత శ్రీరామనవమి కదా, అదే పెద్ద స్పెషల్ అని చెప్తుంది. ఇక పక్కన ఉన్న చంద్ర ఏమో, నువ్వేమో అలా అనుమానంగా అడగాల్సిన అవసరం ఏమీ లేదని చెప్తాడు. ఇవి కుంకుమపువ్వు సీరియల్ ఏప్రిల్ 22వ తారీఖు 2021లో జరిగిన కొన్ని విషయాలు. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ మీద క్లిక్